ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే ఛాన్స్ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాటలతో మరోసారి స్పష్టమైంది. ఏపీ పునర్విభజన చట్టంలోని చాలా హామీలను అమలు చేశామని, మరికొన్ని హామీలను అమలు చేసే పనిలో ఉన్నామని జైట్లీ ఢిల్లీలో అన్నారు. అయితే అదనపు నిధులు ఇస్తున్నందున ప్రత్యేక హోదా అంశాన్ని 14 ఆర్థిక సంఘం పేర్కొనలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కింద వచ్చే నిధుల కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులే ఇస్తామని జైట్లీ భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న జైట్లీ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, జైట్లీ వ్యాఖ్యలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే కేంద్ర ప్రభుత్వం గంటకొక రకమైన ప్రకటనలు చేస్తూ టోటల్ గా ఏపీ ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెడుతుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నట్టుగైతే మాత్రం మరింత ఆందోళన కలిగిస్తుంది. మొన్నటి దాకా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అంటే 14 ఆర్థిక సంఘం ఇవ్వద్దన్నా సరే మేము ఆలోచించామని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. మరి దీనిపై ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం. టీడీపీ ఎంపీలు అలాగే టీడీపీ కేంద్ర మంత్రులు ఏం చెప్తారు ఇంకా చూడాల్సి ఉంటుంది. అయితే కేంద్రం అయితే ఏడాది పరిపాలన ముగించుకున్న సందర్భంగా ఈ రోజు కేంద్ర మంత్రులు అనంత్ కుమార్ అలాగే అరుణ్ జైట్లీ కలిసి కంబైన్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఒక రకంగా ఇండైరెక్ట్ గా కూడా ఆయన సంకేతాలు పంపించేశారు. మరి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఉంటుంది, దీని మీద ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి అంటే ఒకవేళ ప్రత్యేక హోదా సాధ్యం కాని పక్షంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి కూడా అన్ని మిత్రపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కేంద్ర మంత్రులు కంటిన్యూ అవుతారా, ఎన్డీఏ సర్కార్లు వెనక్కి వస్తారా, ప్రత్యేక హోదా సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న ప్రజలు వాళ్ళ ముందు ఉన్న ప్రశ్న. మరి ఇప్పుడు కేంద్రం అయితే తన వైఖరిని అయితే స్పష్టంగా తేల్చి చెప్పింది, ప్రత్యేక హోదా సాధ్యం కాదు, మిగతా సదుపాయాలు రాయితీలు అయితే ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.